సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి। సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం। అప్పుడే మన ఆడవాళ్ళంతా స్టార్ట్ చేశారండి, మాకు కూడా ఇంకొక హెయిర్ ప్యాక్ చెప్పొచ్చు కదా అని। ఆడవాళ్ళకి చాలా హెయిర్ ప్యాక్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం చెప్పుకునే హెయిర్ ప్యాక్ చాలా విశిష్టమైనది, చాలా మంచిగా మంచి రిజల్ట్ వస్తాయి అన్నమాట। దీనిని కేరళ తాళి అంటారు। కేరళ వాళ్ళకి భలే జుట్టుండిద్ది కదండి, వాళ్ళు ప్రతి ఒక్కటి వంటలో కూడా కొబ్బరి నూనె వాడతారు। ఒంటి మీదకి కొబ్బరి నూనె, తినడానికి కొబ్బరి నూనె, తలకు పెట్టుకోవడానికి కొబ్బరి నూనె, ఒంటికి ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళు వాడటం అంటే కొబ్బరి నూనెతోనే స్టార్ట్ చేస్తారన్నమాట। అంత సిల్కీగా షైనీగా ఒత్తుగా ఉండటానికి కారణం ఇలాంటి ప్యాకుల వల్ల। ఈ హెయిర్ ప్యాక్ కేరళ తాళి అంటారు దీన్ని। ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందామండి, ఇవి ఎంతెంత మోతాదులో తీసుకోవాలో కూడా చెప్తాను। ఛానల్ మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా ఆనందంగా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను। కాబట్టి మీరు నన్ను బాగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు వెతుక్కోకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ వస్తాయండి, అప్పుడు మీరు మా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో వెతుక్కోకుండా వస్తుందన్నమాట। కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకే అండి। ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇది తయారు చేసుకొని మనం వాడటం వల్ల ఎలా ఉంటుందంటే, జుట్టు చాలా సిల్కీగా షైనీగా తయారవుద్ది, ఇంకా పొడవుగా ఒత్తుగా తయారైద్ది అన్నమాట, తెల్ల వెంట్రుకలు కూడా రావు, బాల నరుపు కూడా తగ్గించిద్ది, చుండ్రు తగ్గించిద్ది, బట్టతల రానీదు। ఇక వచ్చిన వాళ్ళకి ఏటూ మనం ముందు రోజు ప్యాక్ చెప్పాం కదండి, అది వేసుకుంటారు। ఇంకా రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త కోసం ఇలాంటివి అన్నమాట। ఇప్పుడు ఇంకా ఈ జుట్టుని, అసలు జుట్టు అంటే అందరికీ బాగా గుర్తు వచ్చేది కేరళ అమ్మాయిలే, అబ్బా వాళ్ళకి భలే ఉంటుంది జుట్టు అని। అలానే మన ఆంధ్ర వాళ్ళు కూడా చేసుకోవచ్చండి, కొంచెం దానికి తగ్గ తిండి కూడా తినాలండి। పైన ప్యాకులే కాదు, మన స్కిన్ ఇంటర్నల్గా స్కిన్ కానీ హెయిర్ కానీ ఏదైనా సరే చాలా షైనీగా చాలా హెల్దీగా ఉండాలంటే ఇంటర్నల్గా మనకుండే ఆర్గాన్స్ కూడా చాలా హెల్దీగా ఉండాలి, అప్పుడే మనం హెల్దీగా కనపడతాం। ఈ పై పూతలు ఎన్నేసినా కొంచెం రోజులే కొన్ని రోజులే ఉంటాయి అన్నమాట, అవి మానేస్తే మళ్ళా షరా మామూలే। అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క దానికి కూడా మనం లోపల నుంచి స్ట్రాంగ్గా ఉండాలంటే మంచి డైట్ అనేది మనం తీసుకుంటూ స్టార్ట్ చేయాలి, ఆటోమేటిక్గా అన్ని వాటంతరికి అవే వస్తాయి। ఇంకా పైన కొంచెం ఇలాంటి పూతలు వేస్తూ ఉంటే ఇక చెప్పనవసరం లేదన్నమాట, మనల్ని చూసి దేవకన్యలు వెళ్తున్నారా అన్నట్టుగా అవాక్కాయ చూస్తూ ఉంటారు। నిజమండి, అబద్ధం కాదు, అతిశయోక్తి అసలు కాదు, అలా ఎవరం చేయట్లేదు। ఇప్పుడున్న బిజీలో ఏదో తింటున్నాం, పొట్ట నిండుతుంది అనుకుంటున్నాం, ఏదో నిర్జీవంగా ఉంది, ఈరోజు సెలవు కుదిరింది కదా, ఈరోజు ఇలాంటివి వేసుకుందామని అనుకుంటున్నామే కానీ నిజంగా అలా గనక చేస్తూ ఉన్నామంటే నేను చెప్పిందే నిజమ విద్య, అవాక్కాయ చూస్తూ ఉంటారన్నమాట। అలాగా ఇప్పుడు ఈరోజు దీన్ని వేసుకుందాం, దీన్ని ఎలా వేసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది నేను చెప్తానండి। ఇప్పుడు మనం ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుందాము। ఇప్పుడు నా దగ్గర అయితే నేనైతే పౌడర్ చేసి పెట్టుకున్నానండి, ఎప్పుడు ఇవన్నీ నాకు అవైలబుల్గానే ఉంటాయి, మీకు పౌడర్స్ చేస్తే అర్థం కాదని చెప్పి నేను రాగా చూపిస్తున్నాను, ఇందులోని ఎండిపోయినాయి కొన్ని కొన్ని మీరు ఐడెంటిఫై చేయగలరు, ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవి చాలా వరకు దాదాపుగా చేసుకుంటున్నారు కాబట్టి అలా చేసుకునే వాళ్ళకి ఎండిపోయిన ఇంగ్రీడియంట్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి। మందార పువ్వులండి, ఇవి ఒంటి రెక్క మందార, ఈ మందార పువ్వుల్ని మనం ఇలాగా వాడుతూ ఉంటే జుట్టు రాలకుండా బట్టతలు రానియకుండా చేసిద్ది। నెక్స్ట్ మెంతులు, ఈ మెంతులు ఏంటంటే చాలా స్మూత్గా చేసి సాఫ్ట్గా సిల్కీగా చేసిద్ది, మెదడుని చల్లబరిసిద్ది అన్నమాట। ఇంకా తులసి, ఇక ఈ తులసి అయితే మాత్రం తెల్ల జుట్టును రానీదు, జుట్టును స్ట్రాంగ్గా చేసిద్ది, కుదుళ్ళకి బలాన్ని ఇచ్చిద్ది, జుట్టు రాలకుండా చేసిద్ది। మునగాకు, మునగాకు ఇదండి, ఎండబెట్టుకుంటే ఇలానే ఉంటాయండి మునగాకు, మునగాకు ప్రోటీను, యాంటీబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దీనిలో, పొడవుగా ఒత్తుగా పెరిగేలాగా చేసిద్ది మునగాకు. ఇక వేపాకు,
క్లీన్గా చేసిద్ది స్కాల్ఫ్ని, డాండ్రఫ్ రానీదు, దురదలు రానీదు, డెర్మటైటిస్గా కండిషనర్గా పనిచేసిద్ది అన్నమాట. ఇక అవిసి గింజలు జల్లు వీటి గురించి మనం చెప్పుకున్నాం కదండి. అవిసి గింజల్లో ఒమేగా 3 బాగుండిద్ది, ఇంకా విటమిన్ ఈ ఉండిద్ది, ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అని లేకుండా చేస్తుంది అన్నమాట. ఇక ఆమ్ల అంటే ఉసిరి. ఈ ఉసిరి జుట్టు రాలకుండా చేసి మంచి కండిషనర్గా ఉంచి జుట్టుని హెల్దీగా ఉంచిద్ది అన్నమాట. వీటన్నిటిని ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి. వీటన్నిటి గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో చెప్తాను. మందార పువ్వుల పొడి అండి 1-2 స్పూన్లు వేసుకోండి. మెంతు పొడి 1-2 స్పూన్లు వేసుకోండి. కరివేపాకు పొడి, మర్చిపోయారండి కరివేపాకు పెట్టలేదు నేను, కరివేపాకు పెడతాను. కరివేపాకు పొడి 2 స్పూన్లు వేసుకోండి. తులసి పొడి అది కూడా 2 స్పూన్లు. మునగాకు పొడి 1 స్పూను. వేపాకు పొడి కూడా అంతే 1 స్పూను. అవిసి గింజల పొడి కూడా అంతే. ఆమ్లా పొడి కూడా అంతే అన్నమాట. అలా వేసుకోండి. వేపాకులు కూడా, కరివేపాకు కూడా తీసుకొచ్చి పెడతానండి. కరివేపాకు జుట్టుని తెల్లబడనివ్వదు. చూడండి పచ్చగా ఎంత గలగలలాడిపోతుందో కరివేపాకు. ఇవన్నీ ముందు ప్లేట్లో రెడీ చేసి ఈ స్టాండ్లో సెల్ ఫిక్స్ చేసుకుంటున్నానండి. తపక్కన పడిపోయి మొత్తం చల్లా చెదిరైపోయినాయి, అందుకని మళ్ళీ పెట్టే టైంలో కరివేపాకు మర్చిపోయాను అన్నమాట. నో ప్రాబ్లం అండి, తీసుకొచ్చేసాం కరివేపాకుని. దీన్ని అన్నీ ఇప్పుడు పొడులు చేసేసుకొని, క్వాంటిటీ చెప్పాను కదండి, అన్నీ పొడులు చేసేసుకొని చక్కగా ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. నిల్వ చేసుకున్నాక మనం ఎలా కలుపుకోవాలో చెప్తాను. ఇలా పొడులు అవుతాయండి. ఇలా పొడులు అయిపోయిన తర్వాత దీన్ని నిల్వ చేసుకొని పెరుగులోకి, మన తలకి జుట్టును బట్టి, నా జుట్టు చెప్పాను కదండి బై బర్తే చాలా పలచగా ఉండిద్ది, లెక్క పెట్టే విధంగా ఉంటుంది. ఇలాంటివన్నీ చేసి పర్వాలేదు బాగానే ఉంది అన్నట్టుగా చేసుకున్నాను. నాకు జడేసుకోవటం కుదరదు కాబట్టి నేను ఎప్పుడూ పెరగనివ్వను, కట్ చేసుకుంటూనే ఉంటాను. నా జుట్టుకి 1 స్పూను సరిపోయిద్ది అన్నమాట. కానీ ఈసారి ప్యాక్ మా పాప వేసుకుంటానండి, అందుకని తనకి కొంచెం ఎక్కువే కలుపుతాను. నేనైతే ప్రస్తుతం మీకు చూపించడానికి ఇలా కలిపేశాను. పెరుగు ఇదంతా ఇలా తలకు పట్టాలంటే మీకు కొంచెం కష్టం కదా, అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి, లేదంటే పెరుగునే పలచగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలంటే, ముందు రోజు ఈరోజు మీరు ప్యాక్ వేసుకుంటానంటే నైట్ టైమే ఆయిల్ పెట్టేసుకోండి. అది కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె, ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, మన దగ్గర హెర్బల్ హెయిర్ ఆయిల్ అయినా పర్లేదు అన్నమాట. అలా మీరు రాత్రిపూట తలకంతా ఆయిల్ పట్టించేసి పొద్దున్నే ఈ ప్యాక్ పట్టించుకోవాలి. అరగంట ఆగినాక మన షాంపూ పౌడర్తో లేదా మైల్డ్ షాంపూ బయట దొరుకుతున్నాయి కదండి, కొంచెం కెమికల్ తక్కువగా ఉన్న షాంపూల్ని యూజ్ చేసుకొని మీరు కనుక ఇలాగ వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్ మీరే మా కామెంట్ బాక్స్లో పెడతారు. అంత మంచి రిజల్ట్ వస్తాయి. మీరు కామెంట్ బాక్స్లో పెడుతూ ఉన్నారనుకోండి, మీకులాగా పాపం ఇబ్బంది పడే వాళ్ళందరూ చూసుకొని చేసుకుంటారు. లేదంటే ప్రతి ఒక్కళ్ళు ఇది వర్క్ అవుతుందా, కొన్ని రివ్యూస్ పెట్టారు, కొన్ని రివ్యూస్ పెట్టలేదు అని. రివ్యూస్ పెడుతుంటేనేమైనా మీ వాళ్ళతోనే చెప్పించి పెడుతున్నారంటారు, పెట్టకపోతేనేమైనా పెట్టడం లేదంటారు. మా ఛానల్ 100% పక్కా, ప్రతి ఒక్కటి 100% రిజల్ట్తో పనిచేస్తుందండి. మీకు నమ్మకం ఉండి చేసుకోండి, ఆ రిజల్ట్ మాకు తెలియజేయండి. మన ఛానల్లో చూసే వాళ్ళంతా కూడా ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అనుమానం లేకుండా మీరు కామెంట్స్ పెట్టారనుకోండి, వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారండి. ఇది అందరి కోసమని నేను పెట్టిన ఛానల్. మనందరం ఒక కుటుంబం, అందరం చక్కగా చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి మంచి రిజల్ట్ పొందుతూ పక్కన వాళ్ళకి చెప్పామంటే ఆనందమే వేరండి. ఇంతేనండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.